బీసీల పైన మీకు ఎందుకు ఇంత కక్ష జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మరి గతంలో మనం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు కావాలి బీసీలో అని చెప్పి విద్యోన్నతి పథకం కింద ఆ రోజు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునే దానికి అవకాశం కల్పిస్తే ఆ పథకాన్ని రద్దు చేశారు. అదేవిధంగా దాదాపు 8000 ఎకరాలు బీసీలకు సంబంధించినటువంటి అసైన్మెంట్ భూముల్ని బలవంతంగా లాక్కుని ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళకు కావాల్సినటువంటి అన్యాయాలకు అప్పుకి చెప్పుకుందా ఉంది ఈ ప్రభుత్వం. ఇదే కాదు, ఈరోజు నేను 56 కార్పొరేషన్లు పెట్టానని మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను ఈ సభ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఏ ఒక్క కార్పొరేషన్ నుంచి అయినా ఒక్క పైసా ఈ ముఖ్యమంత్రి విడుదల చేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే కాదు, ఇవాళ పదవులు వేసావు, కనీసం వాళ్ళు కూర్చుండడానికి కుర్చీలు కూడా లేవు, కార్యాలయాలు కూడా లేవు. ఇదంతా కేవలం ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇప్పుడే పెద్దల కాలువ శ్రీనివాస్ గారు చెప్పారు, ఇవాళ బీసీ నాయకత్వాన్ని అణిచేయాలి, బీసీల్ని తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయాలని చెప్పి 26 మంది బీసీ సోదరుల్ని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేసి పొట్టను పెట్టుకున్న వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే కాదు, ఇవాళ తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో మన జాతీయ పార్టీ మన అధ్యక్షులు మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టి ఆయన సర్జరీ చేసుకుని ఉంటే ఆయన్ని బలవంతంగా దాదాపు 78 రోజుల పాటు పెట్టడం జరిగింది. మరి ఇదే రాజమండ్రిలో నాకు సంబంధం లేనటువంటి ఒక హత్య కేసులో పెట్టి 54 రోజుల పాటు ఈ రాజమండ్రి జైల్లో పెట్టినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పొట్టన పెట్టుకుని అణిచేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావమ్మో, 2024 లోపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అడుగడుగున మోసం చేస్తా ఉన్నావు, ఇవాళ మా బీసీ సోదరులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి డిఎస్సీ నిర్వహించట్లా ఎన్నికల ముందు హామీ ఇచ్చావు, ప్రతి సంవత్సరం నేటి మెగా డిఎస్సీ పెడతా ఉన్నావు, ఇంతవరకు నువ్వు ఎందుకు డిఎస్సీ కండక్ట్ చేయాల? ఆ రిజర్వేషన్లో మా బీసీ సోదరులకు ఉద్యోగాలు వస్తాయి. అదే కాదు, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ తీస్తానన్నావు, 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయన్నావు. ఇవాళ నువ్వు జాబ్ క్యాలెండర్ తీయని కారణంగా దాదాపు 70,000 మంది బీసీ సోదరులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఇలా చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి. ఈ సప్లాన్ని మరి బీసీలకు రావాల్సినటువంటి 76,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి